బాబోయ్ ఈ వ్లాగ్స్ ఎలా చేస్తారో చాలా అంటే చాలా కష్టంగా ఉంది నాకు నిజంగా వ్లాగర్స్కి హ్యాట్స్ ఆఫ్ హలో గాయ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఎర్లీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:30 అయిందండి, అండ్ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకో పక్క చూస్తున్నారా, ట్రైన్ వెళ్తుంది. ఈ ట్రైన్కి మాకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటో తెలియదు, కానీ మేము ఎక్కడున్నా సరే ట్రైన్, రైల్వే ట్రాక్ మాత్రం ఉంటుంది. బెంగళూరులో కానీ మీకు చూపించున్నాను కదా, సో అందుకని చెప్పి ఆ క్లిప్ కానీ యాడ్ చేశాను. అండ్ సూర్యుడు ఇప్పుడిప్పుడే వద్దామా వద్దా అన్నట్టున్నారండి, అంటే మబ్బులు బాగా పట్టేసుకో ఉన్నాయి, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది వెదర్, అయితే క్లైమేట్ సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా మన ఫ్లాగ్ అండి, రైల్వే స్టేషన్ దగ్గర చాలా పెద్ద ఫ్లాగ్ ఇది. అప్పటికి నేను జూమ్ చేశాను, సో వచ్చినంత వరకే వీడియో తీయగలిగాను అనమాట. చాలా అంటే చాలా పెద్దది, ఇంకెప్పుడైనా అటు రైల్వే స్టేషన్ వైపు కానీ వెళ్తే ఖచ్చితంగా దగ్గరగా తీసుకొని చూపిస్తాను, ఆ వీడియో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఏమంటారు, వాళ్ళ బాబాయ్ అండ్ హనీ పాప వాక్ చేస్తున్నారు, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. చూసారా ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే హనీ పాప. నార్మల్గా అయితే 9:00 వాళ్ళకి క్లాస్, సో 8:30 వరకు లేదు. కాకపోతే ఇవాళ నేను మేము లేపామని చెప్పి మేము వెళ్తున్నాం పైకి అనగానే గబుక్కుని లేసేసి వచ్చేసింది అన్నమాట మాతో. బాబాయ్కి భలే ఉన్నాయి, అసలు స్ట్రాంగ్గా పెట్టింది. ఓకే హలో, ప్లీజ్ ఫైవ్ అది ఆల్రెడీ చూపించండి. లవ్ యూ. ఇక్కడ ఈ క్లైమేట్కి చిట్టతల్లి వేడిగా లేవా? బిస్కెట్స్ ఎవరికి? మాకే బాగున్నావు. సో ఫ్రెండ్స్, మేము వాక్ చేస్తుంటే అక్కడ టైంకి టీ పెట్టుకొని అలాగే హనీ పాప్కి హార్లిక్స్తో వచ్చేసింది, అవి మేము బాగా ఎంజాయ్ చేసేసాము. తర్వాత కొన్ని పిక్స్ కానీ దిగాము, చూసారు కదా. అండ్ హనీ పాప ఇంకా ఎంజాయ్ చేస్తుంది, చాలా లేట్గా తాగిద్దండి, కాకపోతే ఇవాళ మాత్రం త్వరగా తాగేసింది. ఈ క్లైమేట్ని అలాగే వ్యూని ఎంజాయ్ చేస్తూ చల్ల చల్లగా హ్యాపీ హ్యాపీగా తాగేసింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను నేను. ఆ వెదర్కి పిక్స్ చాలా బాగా వచ్చాయి, అసలు ఎంత క్యూట్గా ఉన్నారో ప్రతి ఒక్కరు. అండ్ కిందకు వచ్చేసామండి ఇంకా, ఎందుకంటే శుక్రవారం కదా, సో ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది, సో వచ్చేసాము. నేను అక్కడ ముగ్గు పెడుతుంటే హనీ పాప్ ఇక్కడ షో చేస్తుంది సైక్లింగ్ చేస్తూ. చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి, ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో కానీ ఎర్లీ మార్నింగ్ లేచినా సరే తనంతటి తను ఇష్టంగా లేస్తే మాత్రం అన్నీ చాలా ఇష్టంగా చేసేస్తుంది, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అండ్ నేను ఇక్కడ తొలసమ్మకు ముగ్గు పెడుతున్నాను. అండ్ ఈలోపు బాండ్ బాబు వీడియో షూట్ చేస్తున్నారు, వాళ్ళ బాబాయ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆ బిట్ కానీ ఇంక్లూడ్ చేసేసాడు, సో అందుకే నేను కానీ ఎడిటింగ్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ చూసారా ఎంత షో చేస్తుందో చిట్టు తల్లి. నేను ఆల్రెడీ ముగ్గు వేసేసాను, ముగ్గు వేసేసిన తర్వాత ఫొటోస్ కోసం అని చెప్పి వీడియోస్ కోసం అని చెప్పి ఆవేదో తెగ కష్టపడి వేసేసినట్టు షో చేయడం, మళ్ళీ వాటికి ఆ పిక్స్కి ఫోజెస్ ఇవ్వడము, ఎంత నాటకాలు చేస్తుందో అసలు.
అండ్ తర్వాత మేము ఇక్కడ ముగ్గు వేస్తుంటే అక్క ఏమంటారు ఫిష్ ట్యాంకర్ని క్లీన్ చేస్తుందండి. ఎక్వేరియంని అంటే చిన్నదిలండి, మరీ అంత పెద్దది కాదు. 7 ఉంటాయి, కలర్ కలర్ఫుల్ స్టోన్స్ అవన్నీ ఉంటాయి. సో ఈలోపు వీటిని తీసి వేరే బౌల్లో వేస్తే అవికి వాటికి చాలా అంటే చాలా ఇబ్బందిగా, పాపం సరిగా తిరగను కానీ తిరగట్లేదు. చూడండి ఎంత డల్గా ఉన్నాయో. అండ్ క్లీన్ చేసిన తర్వాత అదంతా కానీ మీకు నేను చూపిస్తాను, ఓకేనా? అండ్ ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే ముగ్గు వేస్తున్నానండి మెయిన్ డోర్ దగ్గర. 7 చుక్కల ముగ్గు, దీపాల ముగ్గు. ఫస్ట్ నేర్చుకున్న ముగ్గు ఇదేనండి మా అమ్మ దగ్గర. నేను కానీ మా అక్క కానీ ఎవరైనా సరే ఫస్ట్ నేర్చుకునేది ఇదే. చాలా అంటే చాలా ఇష్టం, అలాగే స్పెషల్ ముగ్గు, మర్చిపోలేని ముగ్గు. అండ్ ఇక్కడ రంగులు ఎందుకు వేయట్లేదు అంటే చెప్పాను కదా వర్షం పడేలా ఉందని చెప్పి, బాగా క్లౌడీగా. సో అందుకని చెప్పి అక్క ఏమనిందంటే రంగులు వద్దులే, జస్ట్ అలా పసుపు కుంకుమ పెట్టినట్టు యెల్లో అండ్ రెడ్తో అట్లా పెట్టేస్తే చాలా బాగుంటాయి అనింది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా, రంగులు లేకపోయినా సరే చాలా కలగా ఉండింది, సూపర్గా ఉంది. చూడండి మీకు ఫైనల్ లుక్ కానీ చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా కలర్ఫుల్, ఐ మీన్ కలర్ఫుల్గా కాదు కలగా ఉందన్నమాట. అండ్ ముగ్గు అయిపోయేలోపు ఇక్కడ అక్క ఫిష్ ట్యాంకర్ని క్లీన్ చేయడం ఇదంతగానే అయిపోయింది. సో అందులోకి మా హస్బెండ్ చిన్న చిన్న చేపపిల్లల్ని వదిలేస్తున్నారు. అండ్ చూసారా వన్స్ వాటి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళంగానే ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో అంతేనండి. ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళకు ఉంటేనే వాళ్ళు అంత హ్యాపీగా ఉండగలరు, అంతే కదా? సో చూడండి ఎంత హాయిగా తిరుగుతున్నాయో. అండ్ అందులో నేనేంటంటే వాటికి ఫుడ్ కానీ వేసేసాను. యాక్చువల్గా నాకు తెలియదు ఎంత వేయాలి ఏంటి అనేది, అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు. వీళ్ళకైతే అక్క వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ నుంచి ఉంది కదా చిట్టు తల్లి, ఇంట్లో 2 ఇయర్స్ నుంచి ఉందంట. సో వాళ్ళకి బాగా తెలుసు మనం ఏ టైంలో వేసినా అవి అంతే ఆత్రంగా తింటాయి, అంత క్యూట్గా వచ్చి పట్టేసుకుంటాయి అన్నమాట. అండ్ ఈలోపు బయట స్వీట్ కార్న్ అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకా వెళ్ళి స్వీట్ కార్న్ కానీ తీసేసుకున్నాము, చాలా బాగున్నాయి. అండ్ అక్క బ్రేక్ఫాస్ట్ కానీ రెడీ చేసేసింది. అంటే నాకేం ఛాన్స్ ఇవ్వట్లేదండి యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే నేను ఒక్కదాన్ని అక్కడ చేసుకొని కష్టపడి ఉంటానని చెప్పి ఇక్కడ నాకు అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు మా అక్క. అంతే సొంత అక్క తోడుకోవట్లు అయితే ఇట్లాగే ఉంటుంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఇష్టం ఉన్నప్పుడు పని చేయడం అన్నట్టు, లేకపోతే లేదు అన్నట్టు. నా వర్క్లో నేను బిజీగా ఉన్నప్పుడు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు. సో అదండి అంత కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి నాకు మా అక్క దగ్గర. అండ్ ఇది వచ్చేసి హనీ బాబుకి అలాగే వైభవ్కి ఇవ్వడానికి నేను వెళ్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి లాగిన్ అయిపోయి ఉన్నారు. సో హనీ బాబుకి వాటర్ ఇస్తున్నాను. అండ్ మీరు ఒకటి గమనించారా ఇక్కడ చిట్టు తల్లి ఎలా తింటుందో, మేమందరం ఫోక్స్తో తింటుంటే ఈవిడ మాత్రం స్టిక్స్తో తింటుంది. మీకు తర్వాత చూపిస్తాను చూడండి, ఎలా తింటుంది ఏంటి అనేది. అండ్ ఇక్కడ వైభవ్ హెయిర్ స్టైల్ చూసారా, మేమే హెయిర్ స్టైలింగ్ చేసామండి ఇంట్లోనే. అంటే నేను మా ఆయనకి చేశాను కదా, సో అలాగే చేశాను. మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది, నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టినాను, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు వైభవ్ రివ్యూ చూద్దాం. హెయిర్ స్టైల్ వల్ల ఉంది బాబు, బాగా అనిపిస్తుంది, నచ్చిందా? ఎవరు చేశారు ఎంతకి? బాబాయ్ పిన్ని. Yes. అండ్ నేను మీకు చెప్పాను కదా హనీ పాప స్టిక్స్తో బాగా తింటుంది అని నూడిల్స్, చూడండి ఎలా తింటుందో. ఎంత నైస్గా తింటుందంటే వాళ్ళ బాబాయ్ కానీ ఇవాళ ట్రై చేశాడు వస్తున్నాయా లేదా అన్నట్టు. అండ్ ఆయనకు కానీ వచ్చేసింది ఆ స్టిక్స్తో తినడం. ఏంటో అదొక సరదా పాపం, హనీకి దాని వాటితో తినాలి అంటే ఒక్కొక్కసారి రైస్ను కానీ స్టిక్స్తో తినేది, అంటే ఆ వీడియోస్ చూసి అలా అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి నాకు మా హస్బెండ్కి అన్నట్టు ఫస్ట్ కూర్చున్నాము, కాకపోతే మా అక్కకి నేను తిన్నాము, అంటే మా హస్బెండ్ వదిలేసి నేను మా అక్క దగ్గరికి వెళ్ళేసి మేమిద్దరం తిన్నామన్నమాట, ఆయన పిల్లలతో తినేశారు. అండ్ ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ చేసినవి ఆర్డర్ వచ్చేసాయండి, నా చెప్పులు అలాగే చిట్టు తల్లి ఫ్రాక్ అండ్ నా కుర్తీ అండ్ నైట్ వేర్. మమ్మీ కాదు మనం వెళ్దాం పద పైకి. నీకు హెయిర్ స్టైల్ నచ్చిందా చిట్టు తల్లి? బాగుందా? ఇంకా చాలా ఉన్నాయి హెయిర్ స్టైల్స్. రేపు ఎందుకు?
Yes, hello చెప్పు. హాయ్. ఏంటిది అది నువ్వు తాగేది? ఓస్. ఎందుకు? హెల్దీ. ఇన్స్టెంట్ ఎనర్జీకా? ఓకే. ఆన్లైన్ క్లాస్ ఎలా జరిగింది? సూపర్. ఓకే. కొత్త చెప్పులు ఎందుకు వేసుకొని తిరుగుతున్నావు పిన్ని? ఉండు ఒకసారి చూద్దాం వెళ్ళకి. ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది ఇట్లా వెళ్ళాలి. నీకు సరిపోలేదు. అయ్యో ఏంటంటే ఏం చెయ్యట్లేదు అల్లుడా. నేను వీడియో తీస్తున్నాను. వినిపించలేదు చిలక. ఓకే మామయ్య, ఇవి కొంచెం తిరగేయచ్చు కదా, కలర్ పోతాయేమో. ఒక పూట గంట ఆరేసిన దానికి కలర్ పోతే వీడియో తీసు. లైవ్ అయింది? నో. ఎడిట్ చేస్తావా? నో, ఉంచేస్తా. ఎందుకు ఇలా వేసాము? అమ్మ నా ప్యాంట్. ఎస్, యాక్చువల్గా అది చిన్న పిన్నికి తీద్దాం అనుకున్నాను హనీ. పిన్నికి మీడియం కానీ అది సరిపోయిద్ది. నీకు ఎక్సెస్ ఉన్నింది. నచ్చిందా నీకు ఆ డ్రెస్? ఓకే. ఏది? అది నాది, నా నైట్ వేర్ అది. నో, యూ విల్ నాట్ గెట్ ఫిట్. ఇట్రా హెయిర్ స్టైల్ చూపిస్తాం. అదే నేను అన్నాను. అయ్యో అస్సలు కనిపించట్లేదు. ఎత్తు పైకి ఇలా ఫస్ట్ తీసుకొని లూజ్ అయిపోయింది. ఉదయం కదా వేసింది అందుకు. బా చెమటలు చూడు నీకు ఎట్లా ఉన్నాయో. హలో అండి. సో ఫ్రెండ్స్, బ్లాగ్ చేసేసారు కదా, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఈరోజు మాకు. ఎందుకంటే మేము త్వరగా లేసేసాము ఇవాళ, 6:00 లేసేసాము. అండ్ మేము పైకి వెళ్ళింది 6:30కి. కాకపోతే వ్యూ అయితే క్లైమేట్ సూపర్గా ఉండిందండి. ఎందుకంటే చాలా చలిగా ఉండింది. బెటర్ అనిపించింది. ఎందుకంటే మా చిట్టుదల్లి అంత త్వరగా లేయదు. క్లాస్ ఉంటేనే 9:00 అయితే ఈవిడ 8:30 లేస్తుంది. అదే లేపంగా 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 లేస్తుంది చిన్నగా. సో ఈరోజు ఈవిడ కానీ మాతో లేసేసింది. చాలా అంటే చాలా బాగుండింది వ్యూ. నీకు బాగా నచ్చింది కదా చెప్తాను. సూపర్గా ఉండింది. చాలా అంటే చాలా సూపర్ వ్యూ. యా, చాలా కోల్డ్గా నాకైతే బెంగళూరు అనిపించింది. చాలా బాగా అనిపించింది. అండ్ బాగా ఎంజాయ్ చేసాము, వాక్ చేసాము. నేను చిట్టు తల్లి అలాగే వీళ్ళ బాబాయ్ ఫుల్ వాకింగ్ చేశాను. నార్మల్గా అయితే నేను అక్క వెళ్తున్నాము ప్రతిరోజు 7:30 అలా వెళ్ళి 8:20 అలా అంతవరకు ఉండేవాళ్ళం అన్నమాట. కాకపోతే ఈరోజు అక్క అంటే మేము త్వరగా వెళ్ళిపోయాం కదా, అక్క ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండింది. మాకు కరెక్ట్గా వాక్ అయిపోయిందో లేదో అక్క టీతో వచ్చేసింది పైకి, చిట్టుదలకి మిల్క్తో వచ్చేసింది. ఆ వెదర్కి హనీ పాప త్వరగా కానీ తాగేసింది పాలు. మామూలుగా పాలు తాగడానికి లేదు త్వరగా. యా, నార్మల్గా అయితే షీల్ టేక్ 1/2 అవర్, ఖచ్చితంగా తీసుకుంటుంది 1/2 అవర్. కాకపోతే ఈరోజు 10 మినిట్స్లో ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ సూర్యుడు వస్తూ పోతూ చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది. తిరుగుతానే తాగేసాను. తర్వాత విత్ బిస్కెట్స్ ఆల్సో. కాకపోతే ఈ బిస్కెట్స్ ఈవిడ తిందు, నేనే టీలోకి వేసేసుకున్నాను. నార్మల్గా నేను కాఫీలోకి బాగా ఇష్టపడతాను, టీలోకి పెద్దగా ఇష్టపడను. కాకపోతే ఇంకా ఇచ్చింది కదా అని చెప్పి తీసేసాము. అలాగే కొన్ని పిక్స్ దిగాము, చాలా నచ్చాయి. పొద్దున్నే ఆ ఫేస్ ఎంత మంచిగా ఉన్నాయంటే ముఖాలు బాగున్నాయి కదా. థంబ్నైల్లో మీరు చూసే ఉంటారు పిక్స్ బాగున్నాయి అనుకుంటున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేస్తాను. ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా. అండ్ ఈ వ్లాగ్లో ఆన్లైన్ షాపింగ్వి కానీ నేను యాడ్ చేశాను కదా. సో అందులో ఏంటంటే హనీ పాప డ్రెస్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అంతా. కాకపోతే ఒక చిన్న రిమార్క్ ఏంటంటే, ఏమంటారు, లోపల లైనింగ్ వచ్చేసి టెరీ కాటన్ ఇచ్చారు. సో అది కొంచెం కరకరా అంటుంటుంది కదా, అది
అస్సలు నార్మల్గా పాప మెత్తగా ఉండే బట్టలు వేసుకోవడానికి, సాఫ్ట్ క్లాత్ ఉండే బట్టలు వేసుకోవడానికి ఇష్టపడుతుంది. సో కొంచెం కరకరలు ఆడుతుంది. వద్దు పిన్ని ప్లీజ్ బాబాయ్, ఏమంటారు, రిటర్న్ ఇచ్చేసి అని బతిమలాడింది. కాకపోతే అందరికీ నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో దానికి ఏం చేస్తామంటే లాంగ్ పెట్టి కోట్స్ ఉంటాయి కదా, సో అది కానీ వేసేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది చిట్టుకల్లి. ఓకేనా? సో అలా చెప్పామన్నమాట. అండ్ ఇంకా నా నైట్ డ్రెస్ ఇచ్చాము కదా, ప్యాంట్ షర్ట్ అస్సలు బాగాలేదండి క్వాలిటీ. రిటర్న్ ఆల్రెడీ రిటర్న్ కానీ ఇచ్చేసామన్నమాట. చెప్పులు అంటే నా శాండిల్స్ అన్నమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. అది మీ ఫస్ట్ టైం కాదు నేను తీసుకోవడము, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ బ్యాక్ నేను సేమ్ బెంగళూరులో తీసుకున్నాను అలాంటివి. 200 అనుకుంటాను, చాలా బాగా నచ్చాయి. కాకపోతే అలాంటి వాటి కోసం మళ్ళీ చూస్తూ ఉంటే, కాకపోతే ఇప్పుడు బయటకు వెళ్ళలేము కదా అన్న ఉద్దేశంతో ఆన్లైన్లో చూస్తుంటే కనిపించే సో ఇచ్చేసాను. ప్రైస్ కూడా రీజనబుల్లే, కాకపోతే మనకి డెలివరీ ఛార్జెస్ పడ్డాయి, అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇంకేమి ఇచ్చాము, ఇంకేమి వచ్చాయి మనకి ఆన్లైన్లో? నా టాప్, నా కుర్తీ ఒకటి వచ్చింది, లైట్ గ్రీన్ కలర్ అన్నమాట, గ్లాస్ గ్రీన్ అంటారు కదా, సో అలాంటిది. కాకపోతే పలచగా ఉంది క్లాత్, సో అది ఉంచుకోవాలా లేకపోతే రిటర్న్ ఇవ్వాలా అనేది అర్థం కాలేదు, పక్కన పెట్టి పెట్టున్నాము. ఇంకోటి ఇంకే కదా, నైట్ వేర్ చెప్పేసాను. అండ్ బ్లాగ్స్ తీస్తుంటే ఎలా అనిపిస్తుంది చిట్టుతల్లి నీకు? చాలా ఎగ్జైటింగ్. ఓకే, ప్రతిదానికి కెమెరా పట్టుకొని తిరగాల్సి వస్తుంది కదా. నిజంగా బ్లాగర్స్కి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే, అంటే ఆ ముగ్గు చూసారా, నేను ఈరోజు ముగ్గేశాను కిందకు వచ్చాను, రంగులు పెట్టిందంట, అది ఎల్లో కొంచెం వేసి దాని మీద కొంచెం రెడ్ వేయడం ఆమె రంగులు వేసినట్టు ఫీల్ అయిపోతుంది. అక్క వాళ్ళ ఇంట్లో నేను ముగ్గు వేసాను, మామూలుగా అయితే అక్క వేయాల్సింది, అప్పుడు అక్క ఫిష్ ట్యాంక్ అన్ని క్లీన్ చేస్తున్నారు, సో అందుకని చెప్పి మర్చిపోయాను. అది కానీ ఉంది కదా ఫిష్ ట్యాంక్ క్లీనింగ్, పూర్తిగా చూపించామా, జస్ట్ ఊరికే అలా చూపించు. చాలా బాగుంది అది, ముగ్గు కానీ చాలా బాగుంది అనుకుంటున్నాను. లాస్ట్లో కానీ లేకపోతే ఫ్రంట్లో కానీ యాడ్ చేస్తాము పిక్స్ అనేవి, ముగ్గుది అలాగే ఫిష్ ట్యాంకర్ అండ్ పైన క్లైమేట్ అండ్ మెయిన్ దిగిన ఫొటోస్ ఇవన్నీ చూడండి, మీకు కనుక నచ్చితే కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? సో ఇదండి వాళ్ళ వీడియో. ఆ చిట్టుతల్లి ఫేస్ చూడండి ఎలా వాడిపోయిందో పాపం, ఈ క్లాసెస్ అటెండ్ అయ్యి సరిగా తినకుండా ఇలా. అండ్ నేను మళ్ళీ ఇంకో హెయిర్ స్టైల్ వేశాను చూడండి, నైట్ నిన్న ఒకటి వేసున్నాను కదా నాకు మేకప్ చేసిన దానిలో, అండ్ ఈరోజు ఇంకో అది అక్క వేసింది, ఇది నేను వేశాను. అది ఈ జడ ఏంటంటే వేసినంతసేపే తర్వాత పిచ్చ పిచ్చగా చేసేసుకుంటుంది, మనం ఏం చేయలేము కానీ అప్పటికి రోజుకి 2-3 సార్లు వేస్తూనే ఉంటాము. వేసిన 2 అవర్స్ కొంచుతాను అంతే. ఓకేనా? సో ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి బ్లాగ్ ఎలా ఉంది అనేది అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసండి టంగ్, సో దట్ మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి, మీకు టైం అయినప్పుడు హ్యాపీగా రిలాక్స్గా చూసేయచ్చు. ఓకేనా? మరో చక్కటి బ్లాగ్ ఆర్ రెసిపీ ఆర్ హెయిర్ స్టైల్ సంథింగ్ ఏదో ఒక వీడియోతో, కంటెంట్ ఉన్న వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, స్టే సేఫ్, స్టే హెల్దీ, స్టే హెల్దీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.